ఈ అబ్బాయిని చూడండి తను కాళ్ళతో బౌలింగ్ వేయడమే కాకుండా భుజం మరియు మోహన్ సాయున్తో బ్యాటింగ్ కూడా చేస్తాడు అయితే ఈ అబ్బాయి పేరు వచ్చేసి అమీర్ హుసేన్ లోన్ అనమాట తను కాశ్మీర్ చెందిన వ్యక్తి ఒక యాక్సిడెంట్లో తన రెండు చేతులు పోయాయి అయినా క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే ఒక ఘోరాతి ఘోరమైన ప్రాక్టీస్ చేసి ఈ విధంగా తయారయ్యాడు ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ టీంకి కెప్టెన్ కూడా దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని మీ అందరికీ మౌంట్ రష్ఫోర్ తెలిసి ఉంటుంది కదా అయితే మౌంట్ రష్ఫోర్లో అబ్రహం లింకన్ బొమ్మ ఉంటుంది కదా దాని వెనకాలే ఒక సీక్రెట్ గది ఉంది ఆ గది ఎందుకు ఉంది దాని లోపలికి ఎందుకు ఎవరిని పంపించట్లేదు అనే విషయం మీకు తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకుందాం యాక్చువల్లీ ఆ కొండని ఎవరైతే చెక్కారో తను ఇలా అనుకున్నాడు ఒక గది కింద క్రియేట్ చేసి అందులో అమెరికాకు సంబంధించిన హిస్టరీ మొత్తాన్ని ఒక మ్యూజియంలో తయారు చేద్దామని అందుకే ఆ గది కోసం అని చెప్పి ఒక చిన్న స్వరంగంలో తవ్వడం మొదలు పెట్టాడు ఆ స్వరంగుల్లో వెళ్ళిన తర్వాత మ్యూజియం వచ్చేలాగా డిజైన్ చేశాడనమాట కానీ అమెరికన్ గవర్నమెంట్ ఏమనుకుంది అంటే దీనివల్ల రూపాయి కూడా ఉపయోగం లేదు ఎందుకు అని చెప్పేసి వెంటనే ఆర్డర్స్ ఇచ్చింది ఆ పనులన్నీ ఆపేయమని అందుకే ఆపేశారు ఆ గది ఇప్పుడు కూడా అలా కట్టడం మధ్యలోనే ఆపేశారు ఇప్పుడు మీరు ఒకవేళ ఆ స్వరంగంలోకి వెళ్ళినా ఏమీ ఉండదు అందుకే ఎవరికి ఎలా కూడా లేదు ఫ్రెండ్స్ మీకు స్టీవ్ జాబ్స్ తెలిసే ఉంటుంది కదా యాపిల్ కంపెనీకి ఒకప్పుడు సీఈఓ అయితే ఆయన జీవితాంతం ఏ కార్ అయితే వాడాడో ఆ కార్కి నెంబర్ అనేదే లేదంట ఇది ఎలా సాధ్యం మీకు తెలుసా అయితే ఇప్పుడు నేను చెప్తాను వినండి యాక్చువల్లీ అమెరికాలో ఒక రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే మీరు ఏమైనా కార్ కొత్తగా కొంటే ఆరు నెలల వరకు నంబర్ ప్లేట్ లేకపోయినా సరే ఒప్పుకుంటారు ఆరు నెలలు దాటిన తర్వాత మీకు జైలు కానీ లేదా జరిమానా కానీ పడిద్ది అయితే స్టీవ్ జాబ్స్ ఏం చేసేవాడంటే ఏ కార్ కొన్నా సరే ఆరు నెలలు వాడి ఆ తర్వాత మళ్ళీ కొత్త కార్ కొనేవాడు ఆ కొత్త కార్ కూడా సేమ్ కంపెనీ సేమ్ మోడల్ సేమ్ కలర్ కొనేవాడు అనమాట ఈ విధంగా ప్రతి ఆరు నెలలకి కార్ మార్చడం వల్ల తన నంబర్ ప్లేట్ అనేది ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు బ్లాక్గానే ఉండదనమాట ఇలా ఎందుకు చేసేవాడంటే తన ప్రైవేట్ డీటెయిల్స్ ఎవరికి తెలియకూడదు అనే ఉద్దేశంతో ఇలా చేసేవాడంట ఒకవేళ మీరు ఇండియాలో ఉండి మీరు కూడా ఇలాగే చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ ఇండియాలో ఉన్న టైం వన్ మంత్ అది కూడా బ్లాక్గా ఉంచడానికి వీల్లేదు దానికి ఎల్లో కలర్ స్టిక్కర్ ఒకటి టెంపరీ నెంబర్ ఇస్తారు అంతే కానీ అమెరికాలోలాగా వైట్గా ఉంచడానికి అయితే లేదు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా షిప్పు గాల్లో ఎగరడం చూసారా అయితే ఈ ఫోటోలు చూస్తున్నారు కదా ఇలాంటి ఫోటోలు గూగుల్లో ఇంకా బోల్డ్ అని దొరుకుతాయి అయితే ఇది ఎలా సాధ్యం అంటే యాక్చువల్లీ ఇది నిజంగా సాధ్యం కాదు ఇది మన కంటికి అలా కనిపిస్తుంది అంతే ఎప్పుడైతే లైట్ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్లోంచి పాస్ అయ్యి అది మళ్ళీ మన కంటికి రిఫ్లెక్ట్ అవుద్దో అప్పుడు ఈ షిప్ ఇలా గాల్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అంటే ఇది ఒక కనికట్ లాగా అండ్ ఈ ఎఫెక్ట్ పేరు వచ్చేసి ఫాటా మోర్గానా అంటారు అంటే మీరు రోడ్డు మీద వెళ్తుండగా చాలా దూరంగా నీళ్లు కనపడతాయి కదా ఎండ టైపు అలాగే ఇది కూడా అంతే కానీ ఇది అయితే నిజం కాదు కానీ చూడడానికైతే భలే రియలిస్టిక్గా ఉంది కదా రెండు వేల పదహారులో చైనాలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒకేసారి అట్ ఏ టైం ఇరవై మంది బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసిందనమాట అలా మెయింటైన్ చేసిన బాయ్ ఫ్రెండ్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐఫోన్ గిఫ్ట్ కింద తీసుకుంది అలా వచ్చిన ఇరవై ఐఫోన్ని అమ్మేసి తను ఏం చేసిందో తెలుసా ఒక ఇల్ని కట్టుకుంది నిజంగా స్మార్ట్ కదా అయినా ఇరవై మంది బాయ్ ఫ్రెండ్స్ని ఒకేసారి మెయింటైన్ చేయడం అంటే అది అంత ఈజీ అయితే కాదు అయితే చైనాలో అప్పట్లో ఈ అమ్మాయి ఎంత వైరల్ అయిందంటే ప్రతి న్యూస్ పేపర్లోని కూడా ఈ అమ్ఐ ఫోటో వచ్చింది అంత వైరల్ అయింది పుష్ప మూవీ ఉంది కదా సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తుంది కదా అయితే దానికి సుకుమార్ గారు ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలి అని అనుకుని అందులో విలన్ విజయ్ సేతుపతి కింద పెడితే అప్పుడు తమిళనాడులో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి కదా అని అనుకుని విజయ్ సేతుపతిని ఒప్పించడం జరిగింది అయితే స్టార్టింగ్లో విజయ్ సేతుపతి ఒప్పుకున్నా సరే తన క్రేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుద్దో నెగిటివ్ రోల్ చేస్తే విలన్ క్యారెక్టర్లో చేస్తే అన్నట్టుగా ఆలోచించి మళ్ళీ దాని నుంచి తప్పుకున్నారు అయితే బాగా ఆలోచించి సుకుమార్ గారు మాధవన్ అడిగి ఒప్పించారు మాధవన్ అయితే సౌత్ ఇండియాలోని అలాగే నార్త్ ఇండియాలోని తన క్రేజ్ ఉంటుంది కదా దానివల్ల పాన్ ఇండియాకి ఇంకా ప్లస్ పాయింట్ అవుద్ది అని సో మనకిప్పుడు పుష్ప మూవీలో విలన్ కింద చూడబోతుంది మాధవన్ అనమాట జనరల్గా మనం ట్రైన్లో ప్రయాణించినప్పుడు రైల్వే ట్రాక్స్ పక్కన అన్నీ ఇలా ట్రాపిజం షేప్లో అరేంజ్ చేసి ఉంటాయి కదా అయితే అదే షేప్లో ఎందుకు పెట్టారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే దానికి ఒక రీజన్ ఉంది ఎప్పుడైతే కంకర్రాళ్ళని ట్రాపిజం షేప్లో పెట్టామో అయితే అక్కడ ఎంత క్వాంటిటీ ఉంది అన్నది మనం ట్రాపిజమ్ ఫామ్లో యూస్ చేసి చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అదే ట్రాపిజమ్ షేప్ కాకుండా వేరే ఏ షేప్లో ఉన్నా సరే క్యాల్కులేషన్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుద్ది అది కాకుండా ఈ ట్రాపిజమ్ షేప్లో అరేంజ్ చేసిన తర్వాత దాని మీద చాక్తో గీస్తారనమాట ఇలా బార్డర్స్ ఇవన్నీ ఇలా గీయడం వల్ల ఏంటంటే ఒకవేళ ఎవరైనా అందులోంచి రాళ్ళు తీసినా సరే వెంటనే తెలిసిపోద్ది ఆ షేప్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇది కాకుండా ఇంకే షేప్లో పెట్టినా సరే నార్మల్గా గాలికి కానీ వల్ల కదిలినా సరే ఆ షేప్ డిస్టర్బ్ అయిపోద్ది కానీ ఈ షేప్లో మాత్రం అంత ఈజీగా డిస్టర్బ్ అవ్వదు ఎవరైనా వచ్చి దొంగతనం చేస్తే తప్ప నార్మల్గా అయితే డిస్టర్బ్ అవ్వదు అందుకే మ్యాక్సిమం రాళ్ళన్నీ రైల్వే ట్రాక్స్ పక్కన ఏవైతే రైల్వేస్ వాళ్ళు పెడతారో అది ట్రాపిజమ్ షేప్లోనే పెడతారు అండ్ దీనికి మ్యాన్ లేబర్ కూడా చాలా తక్కువ టైంలోనే ఆ షేప్ని అరేంజ్ చేయడానికి అవద్ది అందుకే ఈ షేప్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఐపీఎల్లో కర్ణాటక నుంచి అలాగే తమిళనాడు నుంచి కూడా కొత్త కొత్త యంగ్స్టర్స్ ఫేమస్ అవుతున్నారు కదా కానీ ఆంధ్రా నుంచి ఎందుకు అవట్లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఆంధ్రాలో మిగతా డిస్ట్రిక్ట్లో నాకు తెలియదు కానీ వైజాగ్లో అయితే నేను చెప్తాను ప్యూర్ పాలిటిక్స్ మీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి క్రికెట్కి సంబంధించి క్రికెట్ నేర్పుతారు అయితే అక్కడ కనుక మీరు కోచింగ్ తీసుకుంటేనే సెలెక్ట్ అవుతారు మీరు అక్కడ కోచింగ్ తీసుకోకుండా ఎంత బాగా ఆడినా సెలెక్ట్ అవడం అయితే ఇంపాసిబుల్ అంత పాలిటిక్స్ జరుగుతుంది అది కాకుండా మీరు ఒక యాభై వేలు కడితే స్టేట్కి ఆడిచ్చు అన్న విషయం మీకు తెలుసా మీకు టాలెంట్ లేకపోయినా ఒకటి రెండు మ్యాచ్లు ఆడించేస్తారు ఆడించేసి ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఆ సర్టిఫికెట్ తోటి స్పోర్ట్స్ కోటాలో సీట్లు సంపాదించేస్తున్నారు జాబులకి ఇలా అయితే ఇంకెక్కడ వస్తుందండి టాలెంటెడ్ ప్లేయర్స్ అండ్ మీరు కనుక ఇల్లు వదిలేసి వచ్చేద్దాం క్రికెట్ గురించి టాలెంట్ ఉంది అని అనుకుంటే మాత్రం రావద్దు ఎందుకంటే పాలిటిక్స్ని తట్టుకుని ఎదగడం వైజాగ్లో అయితే చాలా కష్టం ఓకేనా ఎలాగ క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి యాక్చువల్లీ ఈవేళ ఒక న్యూస్ వచ్చింది డ్రీమ్ లెవెన్ ఆంధ్రాలో బ్యాన్ చేస్తున్నారంట అయితే డ్రీమ్ లెవెన్ వాడు కూడా ఒక మెయిల్ పంపించాడు ఏంటంటే మీ స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడతాం కంగారు పడొద్దు అని ఒకవేళ మీ డబ్బులు ఏమైనా డ్రీమ్ లెవెన్లో ఉండిపోతే బేగా విత్డ్రా చేసేసుకోండి జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అంతే ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా మనం ఎన్ని సంవత్సరాలు బతికినా సరే మన జీవిత కాలంలో ఒక్కసారి కూడా కళ్ళు మూయకుండా బతకగలమని బతకలేం కదా అయితే ఈ ప్రపంచంలో ఒక జీవి ఉంది ఆ జీవి స్పెషాలిటీ ఏంటంటే అది ఎన్ని సంవత్సరాలు బతికినా సరే ఒక్కసారి కూడా తన కళ్ళు అనేది మూసుకోదు అది మరేదో జీవి కాదు గోల్డ్ ఫిష్ నిజంగా అమేజింగ్ కదా ఫ్రెండ్స్ నేను మీకు ఒక లిక్విడ్ని చూపెడతా ఇది ఎంత స్పెషల్ అంటే ఇందులో మీరు ఒకవేళ కర్ర పెట్టి తిప్పారు అనుకోండి ఆ కర్రను పట్టుకుని పైకి వచ్చేస్తుంది అనమాట వీడియోలో చూస్తున్నారు కదా యాక్చువల్లీ దీని వెనకాల రీజన్ ఏంటో ఇప్పుడు చెప్తా యాక్చువల్లీ ఇప్పుడు మజ్జిగ్ కానీ పెరుగు కానీ వీటిలో మీరు కవ్వం పెట్టి చిలికారనుకోండి అది ఆ కవ్వం నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే దాని ఆటమిక్ ఫోర్స్ అనేది వీక్ అయిపోయి దూరం వెళ్ళిపోద్ది అనమాట ఇవన్నీ న్యూటన్ ప్రిన్సిపల్స్ని ఒబే చేస్తుంది కానీ ఇప్పుడు మీకు చూపించాను కదా దీని పేరు స్లైమ్ అనమాట ఇది న్యూటన్ ప్రిన్సిపల్స్ని ఒబే చేయదు అందుకే దీన్ని నాన్ న్యూటోనియన్ లిక్విడ్స్ అని అంటారు దీనికి విస్కస్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడైతే మీరు కర్రను పెట్టి తిప్పుతారో ఆ ఆటమిక్ బాండ్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఆబ్వియస్గా కర్రను పట్టుకుని పైకి రావడానికి ట్రై చేస్తుంది అనమాట ఇదే దీని వెనకాల ఉన్న ఒరిజినల్ రీజన్ నేను యూట్యూబ్ కోసం కొత్తగా శాంసంగ్ ఎం ట్వంటీ వన్ ఫోన్ని ఫ్రీగా అప్స్టాక్స్ యాప్ ద్వారా కొన్నాను ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నా రిఫరల్ కోడ్ విఎల్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ వాడితే మీకు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ అవుద్ది ఆ తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే ప్రతి అకౌంట్కి ఆరు వందల రూపాయలు వస్తాయి నేను ఈ విధంగా శాంసంగ్ ఎం ట్వంటీ వన్ ఫోన్ని ఫ్రీగా కొన్నాను